పాపన్నపేట మండలం అన్నారం గ్రామానికి చెందిన దేవదాసును ఫారెస్ట్ ఫ్రెంచ్ లో పడేసిన విషయం తల్లి ఫిర్యాదు మేరకు మెదక్ సిఐ రాజశేఖర్ పాపన్నపేట ఎస్ఐ ఆంజనేయులు 24 గంటల్లో విచారణ జరిపి నిందితులను పట్టుకొని కోర్టుకు పంపించడం జరిగింది. దేవదాసు భార్య అదే గ్రామానికి చెందిన సాయిబాబాతో అక్రమ సంబంధం పెట్టుకొని అదే గ్రామంలో పంచాయతీ పెట్టడం జరిగింది. గ్రామ పెద్దలు చెప్పినా వినకుండా అక్రమ సంబంధం కొనసాగించింది. దేవదాసును చంపే ప్లాన్ వేసి సాయిబాబా బావమర్ది నామాపూర్ గ్రామానికి చెందిన మరాఠీ వెంకటేశం ఏసు సహాయంతో కళ్ళు తాగించి కాల్వలో పడేసి కరెంట్ సర్వీస్ వైరుతో చంపేశారు. హత్య చేసిన నిందితులను మృతుడి భార్యను గడ్డం సాయిబాబాను జంగటి యేసును మరాఠీ వెంకటేశంలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినట్లు డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. 24 గంటల్లో నిందితులను పట్టుకున్న సిఐని ఎస్ఐని సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. పాపనపేట పోలీస్ ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. దేవదాసు అనే అన్నారం గ్రామస్తుని చంపి ఫారెస్ట్ యొక్క ఫ్రెంచ్ లో పడేసిపోయిందని చెప్పేసి కంప్లైంట్. వాళ్ళ తల్లి దరఖాస్తు మీద కేసు రిజిస్టర్ చేసిన మన రూరల్ సిఐ గారు, మెదక్ రూరల్ సిఐ గారు, తర్వాత పాపన్నపేట ఎస్ఐ గారు ఇద్దరు కూడా కష్టపడి ఆ కేసును వితిన్ 24 అవర్స్లో ఛేదించి వాళ్ళని కోర్టుకు పంపించడం జరిగింది. ఈ దేవదాసు అనే వ్యక్తి యొక్క భార్య పార్వతి అనేట ఆమె అదే గ్రామానికి చెందిన సాయిబాబా అనే వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకొని గత కొన్ని సంవత్సరాల నుంచి భర్తను ఇబ్బంది పెడుతుంటే భర్త ఆ గ్రామ పెద్ద మనుషులకు చెప్పేసి ఇలా జరుగుతుందని అంటే గ్రామస్తులందరూ పిలిపించి చెప్పడం జరిగింది. సాయిబాబాను పార్వతి దగ్గరికి పోవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా సరే వాళ్ళు ఆ విధంగానే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కంటిన్యూ చేసుకుంటూ ఈ దేవదాసును చంపాలని ప్లానింగ్ వేసుకొని సాయిబాబా యొక్క బామర్ది మరాఠీ వెంకట్ నామాపూర్ నుంచి పిలిపించుకొని అదే గ్రామానికి చెందిన యేసు అనే యొక్క హెల్ప్ తీసుకొని ఇతనికి బాగా కళ్ళు దాపిచ్చేసి అతన్ని ఆ ట్రెంచ్లో పడేసి చంపి ఒక బండరా వేసేసి తర్వాత రోప్ తోటి ప్లాస్టిక్ కరెంట్ వైర్ తోటి స్ట్రాంగులేషన్ చేసి చంపడం జరిగింది. ఇమ్మీడియట్లీగా వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోవడము వాళ్ళను కోర్టుకు పంపించడం కూడా జరిగింది. ఈ కేసును వితిన్ 24 అవర్స్లో కంప్లీట్ చేసిన రూరల్ మెదక్ రూరల్ సిఐ గారిని, తర్వాత మన పాపన్నపేట ఎస్ఐ గారిని మా ఎస్పీ గారు అభినందించారు. తర్వాత పోలీస్ స్టేషన్ సిబ్బందిని, పోలీస్ ఈ యొక్క కేసులో యాక్టివ్గా పనిచేసిన కానిస్టేబుల్ ఆఫీసర్స్, హోంగార్డ్ ఆఫీసర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. చాలా యాక్టివ్గా వర్క్ చేసి ఇమీడియట్లీ కేసు చేయడం.